కాదు. అమ్మా లలిత, ఏమిటమ్మా అల్లరి? పుస్తకం ఇచ్చి. నాన్నా, ఈ పుస్తకం ఇది చదవకూడదు నాన్నా. ఏమ్మా, ఏం పుస్తకం అది? మహాపతివ్రత సతీ అనసూయ కథ. అచ్చే తప్పే ఉందమ్మా, ఇచ్చి. ఇప్పటికీ దీనికి ఉండాల్సిన పాదచింతకాయ పచ్చడి లక్షణాలన్నీ ఉన్నాయి. ఇంకా ఇలాంటివి కూడా చదివి జీర్ణించుకుంటే రేపు మొగుడి చేతికి జుట్టిచ్చి, మహానుభావ నన్ను పాల ముంచినా నీట ముంచినా నీదే భారం, నీ పాదదాసిని అంటుంది. మిస్టర్ ప్రసాదరావు, ఈ సంఘటన జరిగిన రాత్రి మీరు ఎన్ని గంటలకి ఇంటికి వచ్చారు? రాత్రి 10:30 వచ్చాను సార్. అంటే 10:30 ముందా, 10:30 దాటిన తర్వాత? ఖచ్చితంగా చెప్పలేను సార్. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు? బిజినెస్ పని మీద బజవాడ వెళ్ళాను సార్. మీ కూడా ఎవరన్నా ఉన్నారా? మా బిజినెస్ మేనేజర్ ఉన్నాడు. మీ మేనేజర్ కూడా మీతో పాటు ఇంటికి వచ్చారా? లేదు, అతను అతని ఇంటి దగ్గర దింపి వచ్చేసాను. శవాన్ని ముందుగా చూసింది మీరే కదా? అవును సార్. ఆ విషయాన్ని గురించి వివరంగా చెప్పండి. తప్పకుండా సార్. రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి తలుపులన్నీ వేసి ఉన్నాయి. ఆ తర్వాత అందరూ నిద్రపోతున్నారు అనుకుని కాలింగ్ బెల్ మోగించాను. ఎంతసేపటికి ఎవరో పలకపోయేసరికి 5 నిమిషాలు చూసి విసుకొచ్చి పెరటి వైపు వెళ్ళబోయాను. అక్కడ నా కాలికి ఏదో తగలడంతో ఉలికిపడి చూశాను. అది నా కోడలు శవం సార్. అసలు మీరు పెరటి వైపుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? వెనక వైపు గదిలో పని మనిషి అచ్చమ్మ ఉంది సార్, ఆమెను పిలవడానికి వెళ్ళాను. ఆమెను వీధి వైపు నుంచే పిలవచ్చు కదా? ఆవిడికి సరిగ్గా వినిపించదు సార్. సరిగ్గా అంటే? అంటే ఆవిడకి బిగ్గరగా పిలిస్తే గానీ వినిపించదు. ఇంత పెద్దింట్లో ఒకే ఒక పని మనిషి, అది కూడా సరిగ్గా వినపడిన మనిషి, చాలా బాగుంది. తర్వాత ఏం చేశారు? బిగ్గరగా పిలిచి ఆవిడ లేపాను సార్. ఆమె వచ్చి తలుపు తీసింది, మీరు లోపలికి వెళ్ళారు, అవునా? అవును సార్. ఆ తర్వాత? ఆ తర్వాత మా అబ్బాయి కోసం వెతికాను, అబ్బాయి లేడు. వెంటనే మా మధు ఇంటికి ఫోన్ చేశాను, అక్కడున్నాడు. ఆ సమయంలో ఖచ్చితంగా అతను అక్కడే ఉంటాడని మీకు ఎలా తెలుసు? మధు మా అన్న కొడుకు సార్. ఆ టైంలో రవి అక్కడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళాడు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? రవి సార్. సీ మిస్టర్ రవి, జనరల్గా ఎంత మంచి సంసార జీవితం అయినా భార్యాభర్తల మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా కొన్ని కొన్ని విషయాల్లో గొడవలు వస్తుంటాయి. ఉదాహరణకి స్మోకింగ్, డ్రింకింగ్, పేకాట, ఇంటికి ఆలస్యంగా రావడం, డబ్బు దోబరా చేయటం, ఇలాంటివి. ఏమై కరెక్ట్? ఎస్ సార్. ఇలాంటి వాటిలో మీరు ఏ విషయాల్లో గొడవలు పడుతుండేవారు? మా మధ్య అలాంటి గొడవలు ఏమి లేవు సార్. అసలు లేకుండా లేవుగా? అది నాకు నాకు కొద్దిగా తాగే అలవాటు ఉండేది సార్, అది ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. ఆ రోజు అంటే మీ భార్య చనిపోయిన రోజున మీరేమైనా గొడవ పడ్డారు? అవును సార్. ఎక్కడికి బయలుదేరారు? నీకు చెప్పాలా? మీరు తాగడానికి వెళ్తున్నారు కదా? అవును. అయితే డాక్టర్ గారు చెప్పింది మర్చిపోయారా? మీరు తాగడం మంచిది కదన్నారు. డాక్టర్లు అలాగే చెప్తుంటారు, నువ్వు తప్పుకో. వద్దండి, బయట తాగి మన పరువు బజార్లో పడేయద్దు. నీకంతగా కావాలంటే ఇంట్లో కూర్చొని తాగండి. ఇంట్లో తాగాలో బయట తాగాలో నాకు బాగా తెలుసు, నన్ను వెళ్ళి. నా మాట వినండి. తప్పుకోమంటుంటే బయటికి వెళ్ళడానికి వ్యతిరేకించడంతో ఆ మీద మీరు చేసుకున్నారు. ఆ దెబ్బ తగలకూడదు చోట తగిలి ఆమె చనిపోయింది, అవునా? నో సార్, ఎంత గొడవపడినా నేను ఎప్పుడు ఆమె చేంజ్ చేసుకోలేదు సార్. నేను అమ్మను. తర్వాత ఏం జరిగింది? నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి జ్యోతి చనిపోయి ఉంది సార్. అంటే ఆవిడ ఆత్మహత్య చేసుకుందని మీరు భావిస్తున్నారా? అవును సార్. ఆవిడ ఇంత క్రితం ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం గాని ఆత్మహత్య ప్రయత్నం గాని చేసిందా? ఒక్కసారి చేసింది సార్. ఎప్పుడు? ఎన్నాళ్ళ క్రితం? 5-6 నెలల క్రితం. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి స్లీపింగ్ పిల్స్ మింగి ఆవిడ చాలా సీరియస్ కండిషన్లో ఉంది సార్. సమయానికి నేను రాబట్టి ఆవిడ హాస్పిటల్లో చేర్చాను. ఆవిడ ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణం ఏమిటి? తెలియదు సార్. వెరీ గుడ్. స్వయానా మీ భార్య ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడానికి గల కారణం మీకు తెలియదు. కనీసం ఏ రకంగానూ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు, అవునా? మిస్టర్ రవి, డోంట్ ఇరిటేట్ మీ, టెల్ మీ ది ట్రూత్. చెప్తాను సార్. జ్యోతికి తల్లి అయ్యే అవకాశం లేదు. ఆ విషయంలో ఆమె ఎప్పుడు బాధపడుతూ ఉండేది, బెంగగా మూడిగా ఎప్పుడు కూర్చుంటూ ఉండేది. తన బాధ చూడలేక సైకియాట్రిస్ట్ మోహన్ దాస్ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆయన ఏం చెప్పారు? పిల్లలు కలగరన్న కారణంగా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, కొద్ది రోజుల వైద్యం చేస్తే తగ్గిపోతుందని చెప్పారు సార్. ఆమెకు పిల్లలు పుట్టరు అని ఎవరు చెప్పారు? ఆయనే సార్. అంటే డాక్టర్ మోహన్ దాస్? అవును సార్. వెరీ గుడ్. ఒక సైకియాట్రిస్ట్,
అంటే మనస్తత్వ శాస్త్రవేత్త, పిల్లలు పుడతారో లేదో కూడా చెప్పగలరా? ఏదో కంగారులో ఆయన అనేశాను. నిజానికి ఆ విషయం చెప్పింది డాక్టర్ శ్యామల, గైనకాలజిస్ట్.